చూస్తే పూరి జగన్నాథ్ ఆలయంలో టెన్షన్ నెలకొంది. రత్న భాండాగారాన్ని తెరిచినట్లు సీఎం మోహన్ మాంజీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇదిలా ఉంటే రత్న భాండాగారాన్ని తెరుస్తున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పూరి ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. భాండాగారాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎస్పీ పినాక్ మిశ్రా స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు ఎస్పీకి ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు రత్న భాండాగారాన్ని తెరిచిన తరువాత నిధిని డిజిటలైజ్ డాక్యుమెంటేషన్ చేస్తారని అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లో నిధిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు మధ్య భాండాగారాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. పూరి జగన్నాథ్ ఆలయంలో టెన్షన్ నెలకొంది. రత్న భాండాగారాన్ని తెరిచినట్లు సీఎం మోహన్ మాంజీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఇదిలా ఉంటే రత్న భాండాగారాన్ని తెరుస్తున్న సమయంలో నిధులు నిర్వహిస్తున్న పూరి ఎస్పీ అస్వస్థతకు గురయ్యారు. భాండాగారాన్ని సిబ్బంది శుభ్రం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎస్పీ పినాక్ మిశ్రా స్పృహతప్పి పడిపోయారు. వైద్యులు ఎస్పీకి ప్రాథమిక చికిత్స అందించారు. మరోవైపు రత్న భాండాగారాన్ని తెరిచిన తర్వాత నిధిని డిజిటలైజ్ డాక్యుమెంటేషన్ చేస్తారని అధికారులు వెల్లడించారు. అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన పెట్టెల్లో నిధిని తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు మధ్య భాండాగారాన్ని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, యామిని కొద్దిసేపు క్రితమే భాండాగారాన్ని తెరిచారు. లోపలికి ఎవరైతే బృందం సభ్యులు ఉన్నారో, అంటే కమిటీ నియమించినటువంటి సభ్యులు ఉన్నారో, వాళ్ళంతా కూడా లోపలికి ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. ఇదంతా కూడా సో ఆరంభం నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా ప్రతిదీ వీడియోగ్రఫీ చేస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా సో ప్రతిదీ కూడా ఏం జరిగింది, ఏంటి, ఎలా తెరిచారు, ఆ విషయాలని అన్నింటినీ కూడా ఆ పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా లోపలికి వెళ్ళడం నుంచి వచ్చేంత వరకు కూడా ప్రతిదీ వీడియోగ్రఫీ చేస్తున్నారు. అయితే లోపలికి ఎవరైనా అయితే 15 మంది టీం 16 మందిని ఏర్పాటు చేస్తారో వాళ్ళని మాత్రమే అనుమతించేటువంటి పరిస్థితి ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఆ లోపల ఏముంది ఏంటి అనే విషయాల్ని వాళ్ళంతా కూడా దగ్గరుండి పరిశీలించిన తర్వాత ఇప్పుడు మనం లోపలికి ఏవైతే పెట్టెలు ఉన్నాయో ఆ పెట్టెలను కూడా ప్రత్యేకంగా సెలెక్టెడ్ ఎవరినైతే సెలెక్ట్ చేశారో ఆ టీం మాత్రమే లోపలికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాటిలన్నింటినీ కూడా ఆ పెట్టెలో వేసాక తరలిస్తారు. సాధారణంగా ఏంటంటే ఇప్పుడు ఈ రథయాత్ర సమయంలో స్వామివారు అత్తవారింటికి కంచి వెళ్తారు కాబట్టి నార్మల్గా అయితే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ముహూర్తాన్ని అక్కడ ఎవరైతే ఉన్నారో ఆలయ పురోహితులు ఈ ముహూర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తుంది. 1:28 దీని ప్రక్రియ ప్రారంభించాలి. ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతుందా లేదా చూడడానికి రథ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ఇద్దరు సభ్యులను కూడా అక్కడ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా ఆ క్రతువులు ప్రకారంగా ఆ సమయంలోనే మాత్రమే దాన్ని తెరవాలి, తెలిస్తే ఎలాంటి అరిష్టాలు సో ఇవి జరగవు అనేది ఒక ఇది ఉంది. దాంతోనే ఆ నేపథ్యంలోనే ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఈరోజు అటు పూరితో పాటు ఏదైతే టెంపుల్ సిటీగా ఉన్నటువంటి పూరిలో చాలా చోట్ల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే చాలామందిలో దీనికి నాగబంధం ఉంది, ఖచ్చితంగా అది తెరిస్తే అరిష్టం జరుగుతుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి సో లోక కళ్యాణార్థం అలాంటివి ఏం జరగకుండా ఉండాలని ప్రత్యేక పూజలు కానీ ఇవి కానీ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి టీం సభ్యులంతా కూడా గత వారం రోజులుగా కూడా పూర్తిగా
శాఖాహారమే తీసుకున్నారు, ప్రత్యేక పూజలు నియమలు నిబంధనలు పాటించిన వాళ్ళని మాత్రమే లోపలికి వెళ్ళినటువంటి టీం తెలుస్తుంది. అయితే ఈ టీము లోపల ఇప్పుడు ఏమున్నాయి ఏంటి అనేది, ఎందుకంటే 1805లోనే వీటిని లెక్కింపు అనేది ప్రధానంగా చేసినట్టు తెలుస్తుంది. అప్పట్లో 24 వరకు ఏవైతే ఉన్నాయో ఈ బంగారు కడ్డీలు ఉన్నట్టు కొన్ని గుర్తించడం జరిగింది, అలాగే వెండి నాణ్యాలను గుర్తించడం జరిగింది, అలాగే కొన్ని బంగారు నాణ్యాలు గుర్తించారు. అయితే ఇప్పుడు ప్రచారంలో ఏంటంటే కొన్ని వస్త్రాలు సుమారుగా 1300 వరకు వస్త్రాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. అయితే వాటి విలువ ఎంత అనేది, ఎందుకంటే 1978 నాటికి వాటి విలువ కానీ వీటిని కట్టేటువంటి ఇది లేదు. సో ఖచ్చితంగా అది అప్పుడులో గ్రామంలోనే మాత్రమే కొలిచి వాటిని పెట్టారు. ఇప్పుడు వాటి విలువ చాలా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో కూడా పూర్తి స్థాయిలో చేశారో లేదా అనేది, సో అప్పుడు ఉన్నటువంటి అధికారులు వీళ్ళు కూడా లేరు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి భండాగారానికి సంబంధించినటువంటి కూడా గురు పరంపర కావచ్చు, అంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు ఉన్నారో వాళ్ళ కుటుంబాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు, అందులో కొంతమంది నేరుగా చూసినటువంటి వాళ్ళు కూడా ఉండకపోవచ్చు అనేది చాలామంది చెప్పినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఈ తాళాలకు సంబంధించి 2 తాళాలు ఉన్నాయి, 3 తాళం లేకపోతే రాదు అనేది వాదన. బట్ ఆ 3 తాళం కూడా డూప్లికేట్ కీ చేయించారు. సో ఆ కీతో ఓపెన్ అయితే ఓకే, లేకపోతే కట్ చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుని ఆ టీంను కూడా అక్కడ ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు స్నేక్స్ టీం కానీ, ఎందుకంటే ఖచ్చితంగా నాగబంధం ఉంది కాబట్టి అందులో ఖచ్చితంగా విషసర్పాలు ఉంటాయనేది ఒక భయం ఉంది కాబట్టి ఆ టీం అంతా ఇప్పుడు ప్రస్తుతానికి బయట ఉన్నారు. విషసర్పాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం. ఇప్పుడు టీం అయితే మాత్రం లోపలికి వెళ్ళింది, దీన్నంతా కూడా డిజిటలైజేషన్ చేయాలి. ఖచ్చితంగా తీసిన ప్రతి వస్తువుని షూట్ చేసి ఏమున్నాయి ఏంటి అనేది పిన్ టు పిన్ ప్రతిదీ కూడా డిజిటలైజ్ చేసి దాన్ని భద్రపరచాలి ఇక్కడి నుంచి. ఎందుకంటే ఆలయంలో లెక్కింపు సాధ్యం కాదు, ఎందుకంటే రేపే స్వామివారు తిరిగి మళ్ళీ ప్రధాన ఆలయానికి తిరిగి వస్తారు కాబట్టి, ఏదైతే ఉందో పూరి జగన్నాథ రథయాత్రల నుంచి మళ్ళీ తిరిగి స్వామివారు ఇక్కడికి వస్తారు కాబట్టి రేపు, కాబట్టి ఈ లోపే ఇక్కడి నుంచి దీన్నంతా కూడా ఒక సురక్షిత ప్రాంతాన్ని తరలించి అక్కడ లెక్కింపు చేయాలి. లెక్కింపు కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని నిర్వహించి డిజిటలైజేషన్లో పెడుతూనే ఖచ్చితంగా వీడియోగ్రఫీ అంటే ప్రతీదీ కూడా లెక్కింపు ప్రతీదీ కూడా వీడియోగ్రఫీలోనే చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. లెక్కించిన తర్వాత ఆస్తి విలువ ఎంత ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు దీన్ని చూస్తే ఏంటంటే మనకు 10వ శతాబ్దం నుంచి ఎప్పుడైతే ఆలయ పునర్నిర్మాణం అనేది అక్కడ ఉన్నటువంటిది 10వ శతాబ్దంలో చేసినట్టు మనకు తెలుస్తుంది. సో 10వ శతాబ్దం చేసినప్పుడే ఖచ్చితంగా ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఈ భాండాగారాలు ఉన్నాయో మూడింటిని నిర్మించారు. ఒకటి మొదటిది ఇప్పుడు రెగ్యులర్గా జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు వినియోగిస్తారు, రెండో దాంట్లో ఎప్పుడైనా అకేషనల్గా జరిగేటువంటి పూజా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఆభరణాలు ఉంటాయి. సో ఈ మూడో దాంట్లో అనేది ఎప్పటి నుంచో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి దీన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా అవి రాజులు వీళ్ళు ఇచ్చినటువంటి అందులో వజ్రాలు ఉండొచ్చు, వైటూర్యాలు ఉండొచ్చు, మరకత మాణిక్యాలు ఉండొచ్చు, బట్ వాటి విలువ ఎంత అనేది మాత్రం ఇప్పుడు కట్టడం కష్టం. ఖచ్చితంగా అది ఇప్పుడు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఎన్నికల సమయంలో గతంలో పట్నాయక్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా చాలాసార్లు బయట పెట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు కూడా కుదరలేదు. సో ఒకసారి నా 80స్లో ఒకసారి దీన్ని ప్రయత్నం చేయడం జరిగింది, అలాగే 2018లో కూడా ఒకసారి ప్రయత్నం చేశారు, ఇప్పటికీ ఎప్పుడు సాధ్యం కాలేదు. సో ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే ఖచ్చితంగా తీసుకుందులో ఏమున్నా ఏంటి అనేది ప్రజలకు నేరుగా చెప్తాం. ఎందుకంటే ఈ భాండాగారంలో ఉన్నటువంటి కొంతవరకు మిస్ అయ్యాయనేది ప్రధానంగా ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో, సో ఖచ్చితంగా దీన్ని బయట తీసి ప్రజలకి ఈ స్వామివారి ఆలయంలో ఇంత బంగారాభరణాలు ఉన్నాయి, ఇంత నిధులు ఉన్నాయనే విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే అవి ఎంత ఉన్నాయి ఏంటి అనేది మరి కాసేపట్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అక్కడి నుంచి తరలిస్తారు. సో గతంలో కూడా ఇది సుమారుగా 70 గంటలు సమయం పట్టిందనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటిది, అంటే లెక్కింపు కానీ ఆభరణాలన్నీ కౌంటింగ్ కానీ. సో ఇప్పుడు ఎంత సమయం పడుతుంది, ఇంకా ఏమైనా ఉన్నాయా ఏంటి? సో చాలామంది ప్రచారంలో ఉన్నటువంటి ఏంటంటే స్వామివారు కూర్చోవడానికి కావాల్సినటువంటి దర్బారు బంగారంతో చేసినటువంటి దర్బార్లు ఉన్నాయి, కొన్ని ఆభరణాలు ఉన్నాయి, కొన్ని కిరీటాలు ఉన్నాయి. సో ఇలాంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే లోపల గతంలో ఉన్న లెక్కల ప్రకారం కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి అయితే అక్కడ కనిపించినటువంటి పరిస్థితి అయితే లేదనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో లోపల ఎంత నిధులు ఉన్నాయి ఏమున్నాయి అనేది విషయాలు అయితే మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఆలయం లోపలికి ఎవరిని అనుమతించడం లేదు, పూర్తి స్థాయిలో అంత సెక్యూరిటీ వలయంలోనే ఉంది. ఎవరినైనా సరే బయటనే నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి, ఎవరినైతే కమిటీ సూచించిందో వాళ్ళు, అలాగే వాటిని తీసుకురావడానికి ప్రత్యేక టీంని సభ్యుల్ని ఎంపిక చేయడం జరిగింది. వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి, ఎవరి మొబైల్స్ కానీ ఇవి కానీ లోపలికి అనుమతించడం లేదు. వాళ్ళు ఏదైతే సెక్యూర్డ్గా ఉందని ఒక కెమెరాను పెట్టారు, ఆ కెమెరా మాత్రమే తీసుకువెళ్ళాలి. ఆ కెమెరాను కూడా పూర్తి స్థాయిలో అక్కడ అధికార పర్యవేక్షణలోనే రికార్డ్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంచాలి, అవి బయటికి తేవడానికి కానీ దీనికి కానీ వీల్లేదనేది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సభ్యులంతా కూడా కమిటీ సభ్యులంతా కూడా లోపలికి వెళ్ళారు, వాటిని పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. కాసేపట్లో వాటిని పరిశీలించి పూర్తిసారి వీడియోగ్రఫీ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెట్టెలన్నింటినీ లోపలికి తీసుకెళ్లి వాటిల్లో వేసి అక్కడి నుంచి తరలించడానికి ఏర్పాట్లు చేస్తారనేది మనకు తెలుస్తుంది. అది ఎంత సమయం పడుతుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఏంటంటే ఖచ్చితంగా
వీటిని కొన్ని భాషల్లో నేలమాలిగలు అంటే, ఖచ్చితంగా ఈ గ్రౌండ్ లెవెల్లో నిర్మించిన వాటికి ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా వీటికి ప్రొటెక్షన్ ఉండాలంటే మనుషులు ఇవ్వడం కష్టం. మరి రెండో లాకింగ్ సిస్టమ్ కూడా అంటే, త్రిబుల్ లాకింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తారు, అది టెంపుల్స్లో కావచ్చు లేకపోతే ఈ నిధులు దాచే భండాగారాల్లో కావచ్చు. ఎందుకంటే అది ఒక్కరి దగ్గరే ఉంటే సేఫ్గా ఉండదు కాబట్టి. దీనికి కూడా 3 కీస్ ఉన్నాయనేది ప్రధానంగా ప్రచారం ఉంది. ఆ 3 కీస్ కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి, వాటితో తెరిస్తే మాత్రమే అది ఓపెన్ అవుతుంది కాబట్టి. అవి ఒక్కొక్కరి దగ్గర, ఒకటి ప్రభుత్వం దగ్గర ఉంటుంది, ఒకటి ఆలయ ప్రధాన అర్చకుల దగ్గర ఉంటుంది, సో ఇంకోటి ఏదైతే రాజకుటుంబికులు ఉన్నారు వాళ్ళ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే వజ్ర వైఢూర్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా తూర్పు గంగాస్ నుంచి క్రమంగా తూర్పు ఈ ప్రాంతాన్ని, కళింగ ప్రాంతాన్ని పాలించినటువంటి రాజులందరూ కూడా ఈ స్వామివారికి అనేక కానుకలు ఇచ్చారు. ఆ కానుకలన్నీ కూడా ఇప్పుడు ఇందులోనే ఉన్నాయి. అవి ఎంత అనేది మరి కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం అయితే అధికారులు మాత్రం లోపలికి ప్రవేశించామనే విషయాన్ని మాత్రం స్పష్టం చేసినట్టు